श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकులకు నా నమస్కారములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసము యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితంలో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచంపైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీదంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడవడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడని తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండల గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానం మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయము ఖర్చు సమపాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ పని చేసినా కూడా తొందరపాటు తనం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా అనేక నష్టాలు జరిగే అవకాశాలు తొందరపాటు తనం ద్వారా అపనిందెలు నష్టముతో పాటు ధన వ్యయము కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రజల వలన. కాబట్టి నిదానమే ప్రధానము ఈ రాశి వారికి, మగవారికి. అంటే జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క మగవారినే కాదు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, అది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారైనా సరే, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారైనా, స్వంత విషయాలలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే, తొందరపాటు తనం అనేది ఈ నెలలో చాలా తక్కువగా ఉండాలి. ఓపిక ప్రధానము, కష్టే ఫలిగా నమ్ముకోండి. ఎందుకంటే ఈ నెలలో చాలా మీకు నష్టరీతులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అదేంటంటే బంధుమిత్రుల వల్ల, మన శత్రువుల వల్ల, మన చేస్తున్న మన కింద ఉన్నవారు మన చేస్తూ మన పైన నష్టం జరిగించాలని చాలామంది మానవ రూపంలో ఎదురు చూస్తూ ఉంటారు ఈ రాశి వారికి. కాబట్టి వారికి అనుగుణంగా మనము వారి మార్గంలో పోకుండా మనం అనుసరించే మార్గంలో పోతే మనకి మంచి ఫలితాలు వస్తాయి. లేదు అంటే ఈ నెలలో కొంత ఇబ్బందికరమైన పనులు మనం సవిచూర్చాల్సి వస్తుంది, మనం అనుభవించాల్సి వస్తుంటుంది. మనకి మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన మార్గం, మనం వెళ్తున్న మార్గము సన్మార్గమే ఉంటుంది, కానీ అవతల వాడు ఏ రకంగా మనకి అడ్డదారిగా వచ్చి మనకి ఇబ్బంది కలిగిస్తాడో తెలియదు. కాబట్టి అటువంటి సూచనమైన గ్రహస్థితులు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో కలుగుతున్నాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు, మానసిక వేదనలు వచ్చే అవకాశాలు, రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఏ వ్యాపారము చేసినా ఆ వ్యాపారంలో కొంత నష్టరీతిలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి 100%. ప్రజల వల్ల కూడా అపకీర్తి పాలయ్యే అవకాశాలు, రాజకీయ పరంగా గాను, రియల్ ఎస్టేట్ పరంగా గాను, సినీ రంగానికి సంబంధించిన వారైనా సరే, స్వంత చేతి ఉత్తుల వారైనా సరే, రైతులైనా సరే, ప్రజల వలన కొంత ఆందోళన, బంధుమిత్రుల వల్ల కొంత ఆందోళన, నమ్మిన వారు కొంత మోసం చేయటము ఈ రాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే కుబేరులు కుబేరుల లెక్క ఉన్నా, వాళ్ళకి లక్ష్మీ కలిసి ఉన్నా, వాళ్ళకి కోట్లు ఉన్నా కూడా మానసిక ఆందోళన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. అలాగే మధ్యతరగతిలో ఉన్నవారు అటు కుబేరులు కాకుండా ఇట్లా లో కాల్స్ కాకోకుండా మధ్యతరగతి ఉన్నవాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వారు చేసే వృత్తిలో కానీ ఇతరుల వల్ల కానీ, ఇటువంటి వ్యక్తిగతంగా, అలాగే పూర్ ఫ్యామిలీసు అంటే కష్టముతో నమ్ముకున్న వారు, ఈరోజు కూలికి వెళితేనే భోజనం అన్నకున్న వాళ్ళకి కూడా కర్కాటక రాశి నెలలో కొంత పరీక్ష, కొన్ని ఇబ్బందులు, అనారోగ్యము, ఇతరుల బంధువుల వల్ల సమస్యలు, ఇబ్బందులు కావటము, రుణ బాధలు కావటము, అనేకమైనవి, ఆస్తి గొడవలు కానీ, తల్లిదండ్రులు గొడవలు కానీ, బంధుమిత్రులు గొడవలు కానీ, ఇటువంటి లోగడ జరిగి ప్రశాంతత లేకోకుండా ఈ నెలలో కూడా ఇటువంటివి కొన్ని వారికి వచ్చి చేతికొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కర్కాటక రాశి వారికి ఈ విధానమే నడుస్తుందని నేను తెలియపరచట్లేదు. వారి వారి వ్యక్తిగత జాతకం ఉంటుంది, వారి వారి నక్షత్ర పాదములు ఉంటాయి, వారి వారి దశలు ఉంటాయి. మానవ గమనములో, జీవన గమనములో జ్యోతిష్య ప్రకారము ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన దశలు ఉంటాయి. కాబట్టి నామ నక్షత్రాన్ని ప్రకారము కానీ, లేదంటే జన్మ కుండలి ప్రకారము కానీ మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవాలి. మీ యొక్క వ్యక్తిగత జాతక కుండల ప్రకారంగా పరిశీలన చేసుకొని మీ యొక్క ప్రభావం ఎలా ఉందని తెలుసుకొని దానికి తగువగా మీరు ముందుకు వెళితే ప్రతి ఒక్క విషయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఎవరికైనా కష్టాలు రాక తప్పవు, ఎవరికైనా నష్టాలు రాక తప్పవు. ఎవరికైనా కొన్ని రోజులు అమావాస్య ఉంటుంది, కొన్ని రోజులు పున్నమి వస్తుంది, కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలిన మహానుభావులే ఒక్కొక్కరు 5 సంవత్సరాల వరకు ఏ దిక్కు లేక
అలాగా కూర్చొని పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే బండ్లు ఓల్డ్ అవుతాయి, ఓల్డ్ బండ్లు అవుతాయి. నిరుత్సాహపడద్దు, నాకు ఇలాగే జరుగుతుందేమో, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, నా జీవన గమనం ఇలాగే ఉంటుందేమో, నా రాశి ఇలాగే ఉంటుందేమో, నా పేరు మీద నా రాశి ప్రకారం ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నారని ఆలోచించొద్దు. నీకు ఒక సమయం వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక సమస్య సమయం వస్తుంది, ఆ సమస్య తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక ప్రకారముగా మీ యొక్క జీవిత గమనములో ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించి మీకు పూర్తి పరిశీలన, పూర్తి సంపూర్ణమైన మీకు శాశ్వత పరిష్కారం తెలియపరుస్తాము. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యముగా కనకదుర్గ ఆరాధన చేయండి, దుర్గాదేవిని కొలచండి స్త్రీలైతే, అలాగే దుర్గా పురుషులైనా కూడా దుర్గాదేవి ఆరాధన కొలిచేటట్టు మీ ఇంట్లో వారికి చెప్పండి. మీ అమ్మవారికి కానీ, మీ భార్యకి కానీ, లేదంటే మీ యొక్క అక్క చెల్లెలకు కానీ దుర్గాదేవిని ఆరాధన ఇంట్లో కొలవటం వల్ల ఈ కర్కాటక రాశి పైన ఉన్నటువంటి ప్రభావ గ్రహ ప్రభావము ఆ దుర్గాదేవత అనేది నిర్మూలన చేసి కొంత గృహానికి కానీ, వ్యక్తులు కానీ, వ్యక్తిగతంగా రాశి ప్రకారంగా నడుస్తున్న వారికి కానీ ఉపశమనం చూపిస్తుంది. అలాగే కుదిరితే వస్త్రదానం చేయించండి. వస్త్రదానము 10 మందికో, 2 ముగ్గురికో వస్త్రదానంతో పాటు అన్నదానం కూడా నిర్వహించి మీ యొక్క సమస్యలను పూర్తిగా వైదొలిగించుకోవటానికి ఇది ఒక సన్మార్గము. అలాగే ఉదయాన్నే లేచి, ఉదయాన్నే కాలక్రమంలో మనం నడుస్తున్నటువంటి ఉదయాన్నే సూర్య భగవంతుణ్ణి మన ప్రార్థన చేయటం ద్వారా, సూర్య నమస్కారం చేయటం ద్వారా సకలములో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు వైదొలిగిపోయి మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క రాశి ప్రకారంగా నడుస్తున్నటువంటి గ్రహాలకి పూర్తి పరిశీలనతో పాటు పూర్తి శాంతి జరుగుతుంది. కాబట్టి ఇది ఫాలో అయ్యి తప్పగా మీ యొక్క జీవన గమనంలో వాటలు మంచి మార్గములు చూపించుకోవాలని కోరుకుంటూ సర్వేజన ఈ రాశి వారికి ఐశ్వర్యము, ఆరోగ్యము అన్ని విధాలుగా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖనోభవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.